అతి తక్కువ టైంలోనే పెద్ద సక్సెస్ సాధించిన కంపెనీ క్రెడ్. కేవలం 2 సంవత్సరాల్లోనే 1 రూపాయి కూడా విలువ చేయని కంపెనీ స్థాయి నుంచి 16,000 కోట్ల వాల్యూ ఉన్న కంపెనీ స్థాయికి ఎదిగింది. 30 లక్షల కస్టమర్స్ ని సంపాదించుకోగలిగింది. దేశంలోని 20% క్రెడిట్ కార్డ్ బిల్స్ ని ప్రాసెసింగ్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు కంపెనీకి 1 రూపాయి కూడా లాభం రాలేదు. 2019లో 60 కోట్లు నష్టం వస్తే 2020లో 360 కోట్లు నష్టం వచ్చింది. అంత నష్టం ఎందుకు వచ్చిందంటే, క్రెడిట్ కంపెనీ 1 రూపాయి సంపాదించడానికి 727 రూపాయలు ఖర్చు పెడుతుంది. 2020 నుంచి 2022 వరకు ఐపీఎల్ అఫీషియల్ పార్ట్నర్ గా అవ్వడానికి 3 సంవత్సరాలకు గాను 120 కోట్లు ఐపీఎల్ కి పే చేసింది. 1 రూపాయి కూడా లాభం రాని కంపెనీకి అంత వాల్యూ ఎందుకు ఉంది? మార్కెటింగ్ మీద అన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతుంది? క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసినందుకు యూజర్స్ కి ఫ్రీగా రివార్డ్స్ ఎందుకు ఇస్తుంది? క్రెడిట్ కంపెనీ ఏ విధంగా డబ్బులు సంపాదించాలనుకుంటుంది? క్రెడిట్ బిజినెస్ మోడల్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. క్రెడ్ ఫౌండర్ పేరు కునాల్ షా. ఇతను ఎవరో కాదు, మీరు ఫ్రీచార్జ్ పేరు వినే ఉంటారు. ఆ కంపెనీ ఫౌండర్ కూడా ఇతనే. 2010లో ఫ్రీచార్జ్ కంపెనీని స్థాపించి 2015లో స్నాప్డీల్ కి 2500 కోట్ల రూపాయలకి అమ్మాడు. కునాల్ షా ముఖ్యంగా ఒకటే ఆలోచిస్తాడు, ప్రజలకి ఏం కావాలి, అది మనం ప్రొవైడ్ చేస్తే ప్రజలు దానికి డబ్బులు చెల్లిస్తారా. ఆ ప్రిన్సిపల్ నే క్రెడిట్ కంపెనీలో కూడా అప్లై చేశాడు. దేశంలో ఎంతో మంది దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ప్రతి నెల వాటికి బిల్స్ పే చేస్తుంటారు. అయితే వాళ్ళలో కొంతమంది టైం కి పే చేస్తుంటారు, ఇంకొంతమంది టైం కి పే చెయ్యరు. బ్యాంక్స్ అనేవి టైం కి చెల్లించిన వాళ్ళకి ఏం రివార్డ్స్ ఇవ్వవు, కానీ టైం కి పే చెయ్యని వాళ్ళని మాత్రం పనిష్ చేస్తాయి, వాళ్ళ మీద అధిక వడ్డీ వేస్తాయి. కునాల్ షా ఆలోచన ఏంటంటే, టైం కి క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసే వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకువచ్చి వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వాలి. అలా టైం కి క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసే వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి, వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించాలి అని కునాల్ షా ఆలోచన. అందుకోసమే 2018లో క్రెడిట్ కంపెనీని స్థాపించాడు. క్రెడిట్ యాప్ ద్వారా కునాల్ షా డబ్బులు సంపాదించాలంటే ముందు క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళు యాప్ ని ఉపయోగించేలా చెయ్యాలి. యాప్ కి యూజర్స్ ఉంటేనే కదా వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదించగలిగేది. యాప్ ని కస్టమర్స్ ఉపయోగించేలా చేయడం కోసం 2 స్ట్రాటజీస్ ని ఉపయోగించాడు. నెంబర్ 1, బ్యాంక్ యాప్స్ ద్వారా డైరెక్ట్ గా టైం కి క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేస్తే 1 రూపాయి కూడా బ్యాంక్స్ ఇవ్వవు. అలా టైం కి పేమెంట్స్ చేసే వాళ్ళకి క్రెడిట్ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్ ఇస్తే అప్పుడు వాళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయడం కోసం క్రెడిట్ యాప్ ని యూజ్ చేస్తారు. ఊరికే డబ్బులు ఎందుకు వదులుకోవడం అని యూజర్స్ కూడా అనుకుంటారు. ఉదాహరణకి గూగుల్ పే తీసుకోండి. గూగుల్ పే రాకముందు డిజిటల్ పేమెంట్స్ అంటే పేటిఎం, ఫోన్ పే పేర్లే ఎక్కువగా వినిపించేవి. మాక్సిమం అందరూ అవే ఉపయోగించేవాళ్ళు. అలాంటి టైంలో గూగుల్ పే ప్రవేశించాలనుకుంది. అప్పుడు గూగుల్ పే యూజ్ చేసిన స్ట్రాటజీ స్క్రాచ్ కార్డ్స్. వేరే యాప్స్ లో అయితే 1 రూపాయి కూడా ఆ యాప్స్ మనకి ఇచ్చేవి కాదు, కానీ గూగుల్ పే మాత్రం పేమెంట్ చేసిన ప్రతిసారి స్క్రాచ్ కార్డ్స్ ద్వారా క్యాష్ బ్యాక్ ఇచ్చేది. అందుకే చాలా మంది గూగుల్ పేని యూజ్ చేయడం మొదలు పెట్టారు. క్రెడిట్ యాప్ కూడా ఈ స్ట్రాటజీతోనే సక్సెస్ అయ్యింది. ఇంటర్ఫేస్ కూడా సింపుల్ గా ఉంటుంది గనుక క్రెడిట్ యాప్ కి యూజర్స్ పెరిగారు. నెంబర్ 2, యాప్ ని ఉపయోగించడం అనేది ఒక హ్యాబిట్ లా చేయడం. ఉదాహరణకి జియో తీసుకోండి. జియో మొదట సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసింది. మొబైల్ ఇంటర్నెట్ అనేది ఇండియన్స్ కి చాలా కాస్ట్లీగా ఉంది. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం ద్వారా బిజినెస్ చేయొచ్చని ఆలోచించింది. 150,000 కోట్లు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా 2016లో ఆఫర్స్ ని పెట్టింది. సిమ్ ఫ్రీ, మొబైల్ డేటా ఫ్రీ, టాక్ టైమ్ ఫ్రీ అని అనౌన్స్ చేసింది. ప్రాఫిట్స్ గురించి అస్సలు ఆలోచించలేదు. వినియోగదారుల్ని సంపాదించడమే లక్ష్యంగా పనిచేసింది. ఎయిర్టెల్ కి 30 కోట్ల కస్టమర్స్ రావడానికి 20 సంవత్సరాలు పడితే, జియోకి కేవలం 2.5 సంవత్సరాల్లోనే 30 కోట్ల కస్టమర్స్ వచ్చారు. ఒకప్పుడు మనం మొబైల్ డేటా అయిపోతుందేమో అని అనుకుంటూ మొబైల్ డేటా ఉపయోగించేవాళ్ళం, కానీ ఇప్పుడు అసలు మొబైల్ డేటా అయిపోవడం గురించే ఆలోచించడం లేదు. ఒకప్పుడు టాక్ టైమ్ లేకపోతే మిస్డ్ కాల్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలాంటి పద్ధతే లేదు. మన హ్యాబిట్స్ ని జియో అలా మార్చేసింది. క్రెడిట్ యాప్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. క్రెడిట్ కార్డ్ కి ఇంట్రెస్ట్ ఎంత పడింది, చార్జెస్ ఎంత పడ్డాయి, అవన్నీ మనం నార్మల్ గా స్టేట్మెంట్ ఓపెన్ చేసి చెక్ చేస్తాము. కానీ క్రెడిట్ యాప్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ని స్కాన్ చేసి ఆటోమేటిక్ గా అవన్నీ డిస్ప్లే చేస్తుంది. కొంతమంది దగ్గర 2-3 బ్యాంక్స్ కు చెందిన క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. బిల్ పేమెంట్ చేయాలంటే ఆ బ్యాంక్ యాప్స్ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి పే చేయాలి, కానీ క్రెడిట్ యాప్ అవన్నీ ఒకే చోట చూపిస్తుంది. క్రెడిట్ యాప్ అన్నిటినీ సింప్లిఫై చేసి చూపిస్తుంది. కునాల్ షా ఎప్పుడు ఒక మాట చెబుతుంటాడు, మనం సంపాదించే డబ్బులు మళ్ళీ మనకి డబ్బుల్ని సంపాదించి పెట్టాలి అని. అంటే మనం సంపాదించే డబ్బులు బ్యాంక్స్ లో అలానే ఉంచకుండా అందులో ఎంతో కొంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలి అని. ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్, రియల్ ఎస్టేట్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
కానీ వాటిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువ డబ్బులు కావాలి. అదే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 100 రూపాయలు ఉన్నా చాలు. ఉదాహరణకి బెర్జర్ పెయింట్స్ కంపెనీని తీసుకోండి. 2010లో బెర్జర్ పెయింట్స్ కంపెనీ షేర్ ప్రైస్ 20 రూపాయలు ఉంటే 2020లో 600 రూపాయలు ఉంది. అంటే 2010లో బెర్జర్ పెయింట్స్ కంపెనీ షేర్స్ లో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే 2020లో అవి 30 లక్షల రూపాయలు అయ్యుండేవి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ బాగుంటుంది, మంచి ఫీచర్స్ ఉంటాయి. నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తో అయితే ఫ్రీగా ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఫ్యూచర్ లో రూల్స్ చేంజ్ అయ్యి అకౌంట్ ఓపెనింగ్ కాంప్లికేటెడ్ అవ్వచ్చు. అందుకే ఇప్పుడే ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నేను క్రెడ్ యాప్ యూజర్స్ ద్వారా కంపెనీకి డబ్బులు ఎలా వస్తాయో చెప్తాను. క్రెడ్ యాప్ ని యూజ్ చేయాలంటే సిబిల్ స్కోర్ 750 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. యాప్ లో సైన్ అప్ చేసేటప్పుడే మీ సిబిల్ స్కోర్ ని చెక్ చేస్తుంది. 750 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటేనే మీరు క్రెడ్ యాప్ ని ఉపయోగించగలుగుతారు, క్రెడ్ మెంబర్ అవ్వగలుగుతారు. లేకపోతే క్రెడ్ యాప్ ని ఉపయోగించలేరు. టైం కి పేమెంట్స్ చేసే వాళ్ళకే అంత సిబిల్ స్కోర్ ఉండేది. అలాంటి వాళ్ళకి లోన్స్ ఆఫర్ చేస్తే పేమెంట్స్ అనేవి కరెక్ట్ గా టైం కి పే చేస్తారు. కరెక్ట్ గా టైం కి పేమెంట్ చేసే వాళ్ళకే బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడతాయి. టైం కి బిల్స్ పే చేసే వాళ్ళకి లోన్స్ ఇవ్వడంలో బ్యాంక్స్ కి తక్కువ రిస్క్ ఉంటుంది. అందుకే టైం కి బిల్స్ పే చేసే వాళ్ళ డేటా బ్యాంక్స్ కి చాలా వాల్యుబుల్. సో బ్యాంక్స్ అనేవి క్రెడిట్ కంపెనీకి డబ్బులు పే చేసి క్రెడిట్ యాప్ ని ఉపయోగించే వాళ్ళకి లోన్ ఆఫర్స్ అడ్వర్టైజ్మెంట్స్ ని డిస్ప్లే చేయొచ్చు. ఆ విధంగా బ్యాంక్స్ కి, క్రెడిట్ కంపెనీకి లాభాలు వస్తాయి. ఇంకా చాలా వేస్ ఉన్నాయి. ఒక వినియోగదారుడి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ద్వారా క్రెడిట్ కంపెనీ ఏం చేయగలదంటే ఆ వినియోగదారుడు ఏ కేటగిరీ మీద ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేస్తున్నాడో అనలైజ్ చేసి ఆ యాడ్స్ ని క్రెడిట్ యాప్ వినియోగదారులకి డిస్ప్లే చేసి దాని ద్వారా యాడ్ రెవెన్యూ పొందొచ్చు. ఉదాహరణకి ఒక క్రెడిట్ యాప్ యూజర్ డ్రెస్సెస్ మీద ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాడు అనుకోండి, అలాంటి యాడ్స్ ని ఆ యూజర్ కి చూపించి యాడ్ రెవెన్యూ పొందొచ్చు. యాప్ లో యూజర్స్ మాక్సిమం క్రెడిట్ వర్తి ఉంటారు కనుక ఆ యూజర్స్ కి ఇంకొన్ని మంచి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసి ఆ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసినందుకు గాను పేమెంట్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ రెంట్ పే అనే సర్వీస్ ని యాప్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ట్రేడింగ్ డెమో వీడియోస్ అనేవి ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ తోనే చేస్తున్నాను. ఆల్రెడీ షేర్స్ ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనే వీడియో చేశాను. మండే రిలీజ్ చేయబోయే వీడియోలో అడ్వాన్స్డ్ ట్రేడింగ్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.